కూర్చోమ్మా నేను తీసుకొస్తాను ఈ రెండరెట్టు పండి ఎంత ఒక రూపాయి అండి ఏయ్ ఆ పళ్ళు మాకు కావాలి ఎంత పొగర్రా వీడికి నాన్నను తిన్నట్టు నాన్నకేం కాదు తినమ్మా నువ్వు తినమ్మా నువ్వు తింటల్లి నువ్వు ఇక్కడే కూర్చోమ్మా నేను ఇప్పుడే వస్తాను ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి ఏర్పాటు చెక్ ఏంట్రా మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా గట్టిగా అరవకు పళ్ళు రాలిపోతాయి అంత ముదురా మామూలు ముదురు కదరా మహాముదురు పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల ఏంట్రా కవం ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా అదే నేను ఎక్కడ చూశాను నేను అసలు పైకే చూడలేదు నేను అసలు పైకే చూడలేదు అమ్మా నువ్వేం చూసావో నాకు తెలుసు పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు నీ పెంకు పగులు ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు మైండ్ యు అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మనిషి కాలేదు అయినా నీ వయసుకు ఆ పిల్ల కావాల్సి వచ్చిందా బాబు వాడెవడో పొరుగురోడంట పొరుగురోడి చేతిలో దెబ్బలు తిట్టడానికి సిగ్గుగా లేదట ఈ ఊరి పెద్దగాయ రాఘవయ్య చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు మళ్ళీ మీ ముఖాలను చూపించదు పండవతలకి నాన్న నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు ఆగవే నలుగురు రౌడీలు కొట్టి పడేసిన అతన్ని నువ్వేం చేయగలవే పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు అమ్మా నీకు చాలా సార్లు చెప్పాను ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే ఎక్కడా వాడు ఆ
ఎవరు నువ్వు ఏ హీరో ఏంట లుక్ మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగరా నీకు చెప్పు సమాధానం చెప్పు చెప్తావా లేదా పోతాదేమో దామ్మా